ఓం నమ శివాయ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వారికి అదృష్టం ఇవ్వబోతున్నారు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో తులారాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది ఈ రాజయోగం కారణంగా తులారాశి వారి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏమిటి అలాగే వారి జీవితంలో రాజయోగాన్ని పొందడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ నుంచి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ తొమ్మిది రోజులలో పరిష్కారం మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు సంప్రదించండి నైన్ వారికి గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇప్పటి వరకు వారు పడిన కష్టాలన్నింటికీ తెరపడినట్లే అని చెప్పవచ్చు గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన తులారాశివారు విశేషమైన రాజయోగం పొందుతారు తులారాశివారు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వారికి భగవంతుని మీద భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి తులారాశి వారికి వారి జీవితంలో ఏదైనా సాధించగలను అనే నమ్మకం దృక్పథం అధికంగా ఉంటాయి ఈ దృక్పథం పొందుతారు వీరిని చీకొట్టిన వారు వీరి నుంచి దూరంగా వెళ్లిపోయిన వారే వీరు ఏంటో తెలుసుకుని ఈ సమయంలో వీరి దగ్గరికి వచ్చి వీరి కాళ్ళు పట్టుకుంటారు వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతారు వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది కానీ అధిక పెట్టుబడులు పెట్టడం వలన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు వెయ్యి కోట్ల దేవతల ఆశీస్సులతో తులారాశి వారికి అదృష్టం వరించబోతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సంతోషాలు వెళ్లి విరుస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీరి యొక్క జాతక చక్రంలో నూటికి నూరు శాతం రాజయోగం వరించబోతుంది వీరి ఆశలు కోరికలు ప్రయత్నాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి అని చెప్పవచ్చు వీరి ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి కోరుకున్న కంపెనీలలో మంచి పొజిషన్తో ఉద్యోగాన్ని పొందుతారు ఉద్యోగ సంస్థల్లో వీరి సత్తాను చాటుకునే విధంగా అవకాశాలు వస్తాయి వీరికి ఈ సమయంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను గడిస్తారు తులారాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి మీ ఎదుగుదలను చూసి ఎవరైతే ఈర్ష అసూయను కలిగి ఉంటారో అటువంటి వారందరూ మీరు మంచిని కోరుకునే విధంగా ఈ సమయం ఉండబోతుంది ఎంత కష్టమైన పని అయినా సరే సునాయాసంగా పూర్తి చేస్తారు సంపదను పెంచుకోవడానికి అనుకూలమైన ఆలోచనలు ఈ సమయంలో తులారాశి వారికి వస్తాయి ఎటువంటి రంగంలోనైనా సరే విపరీతమైన ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు పొందని ఆనందాలు ఈ సమయంలో పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒంటరితనం అనే భావన పోతుంది ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీరి ఆలోచనకు తగిన జీవిత భాగస్వామి వస్తారు దీనివల్ల జీవితంలో ఎంతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు ఉద్యోగాల కోసం రాసే పరీక్షలు విదేశాలలో చదువుకోవడానికి రాసే పరీక్షలు చక్కగా అనుకూలిస్తాయి విదేశీయాన ప్రయాణాలు కూడా మీకు ఎంతగానో అనుకూలంగా ఉంటాయి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి కానీ గట్టిగా ప్రయత్నం చేయాలి స్వగృహ యోగ్యత ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగ పరంగా కొన్ని అదనపు బాధ్యతలు అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి సమయ సందర్భానుసారంగా వైఖరిని కలిగి మాట్లాడతారు దీని వలన ఎదుటివారితో పనులను సక్రమంగా చేయించుకోగలుగుతారు మీకు మీ దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగము అభిమానము సహాయ సహకారాలు విలువ కట్టినవని భావిస్తారు మీ సంతానం యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడి గర్వపడతారు మీ సంతానం అనుకున్న స్థాయిలో ఉండటం వలన మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎవరైతే తమ మనసులో ఉన్న ప్రేమని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో కనుక చెప్పినట్లయితే వీరి ప్రేమ ఫలిస్తుంది అని చెప్పవచ్చు అనుకూల ఫలితాలను సాధిస్తారు ఈ సమయంలో తులారాశి వారికి ఏ రంగంలోనైనా సరే విజయం లభిస్తుందని చెప్పవచ్చు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో నూటికి నూరు శాతం వారి జీవితంలో సంతోషం విజయం లభిస్తుంది ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి పట్టుదల ఎక్కువగా ఉండటం వలన ఆ పనిని పూర్తి చేస్తారు ఒక మనిషిలో టాలెంట్ ఉంటే కనుక వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పట్టుదల పెరిగి వారు అనుకున్న పనులు చేసే విధంగా ఎదుటివారిని ప్రోత్సహిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి ప్రయాణాలలో పరిచయమయ్యే కొత్త వ్యక్తులు స్నేహితులుగా మారతారు ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ ని కోరుకుంటున్నారో వారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ లైఫ్ అంతా బాగుండాలి అంటే ఫ్యామిలీతో స్టాండర్డ్ గా ఒక దగ్గర ఉండాలి అనుకునే వారికి ఈ సమయం కాస్త కష్టపడవలసి వస్తుంది అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు వస్తాయి కానీ కాస్త గట్టిగా ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది గృహ నిర్మాణం కోసం ఎప్పటి నుంచో దాచుకున్న సంపాదన ఉపయోగించి మీకు నచ్చిన గృహాన్ని కొనుగోలు చేస్తారు మీ స్నేహితుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి రహస్యాన్ని అందరికీ చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాలు జీవిత భాగస్వామితో చర్చించడం వలన దానికి తగిన పరిష్కారం లభిస్తుంది తులారాశి వారికి ఉన్న యాటిట్యూడ్ బిహేవియర్ వలన ఈ సమయంలో ఒక టాప్ స్థాయిలో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కుటుంబానికి ముందు ప్రయారిటీ ఇవ్వడం వలన కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్య వాతావరణం ఏర్పడుతుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు అనే విషయాన్ని తులారాశి వారు గుర్తుంచుకోవాలి ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే ఇంటికి వచ్చే సమయానికి పిల్లలతో భార్యతో సంతోషంగా సమయాన్ని గడపడం వలన పని ఒత్తిడి కూడా దూరం అవుతుంది సమయానికి భోజనం చేయడం ఎక్కువగా మంచినీళ్లు త్రాగడం వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఈ విషయాన్ని తులారాశివారు గుర్తించుకోవాలి భగవంతునిపై ఉన్న శ్రద్ధ భక్తి వలన మానసిక ప్రశాంతతను పొందుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కోరిక నెరవేరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతతను ఉత్సాహాన్ని పొందుతారు ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కొద్దిగా సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అదే విధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కనుక శ్రద్ధ ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ప్రకారం పొందుతారు అలా కాకుండా అనవసర విషయాలపై దృష్టి సారించినట్లయితే పరీక్షల్లో అనుకున్న ఫలితాలను పొందలేకపోవచ్చు తోటి విద్యార్థుల సహాయంతో కనుక చదివినట్లయితే చదువుపై ఎక్కువ ఆసక్తి పోటీ పెరుగుతుంది దీనివలన మంచి ఫలితాలను పొందుతారు తులారాశివారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం వలన మంచి ఫలితాలను పొందుతారు బుధవారం రోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారిని గరికతో అర్చించినట్లయితే విశేషమైన అదృష్టం వరిస్తుంది అదేవిధంగా శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం వలన ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి శుక్రవారం రోజు కలువ పూలతో లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి తులారాశివారు విశేషమైన అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు తొమ్మిది లేదా పదకొండు శనివారాలు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని పంచిపెట్టడం వలన తులారాశివారు రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు తులారాశివారు ఏ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం లేదా శుక్రవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలను వెలిగించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు నిమ్మకాయ దీపాలను వెలిగించి వెంటనే ఇంటికి వచ్చేయడం వంటివి చేయకుండా నిమ్మకాయ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చున్నప్పుడు దుర్గాదేవి అష్టోత్రం చదువుకోవడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఏదైనా శుక్రవారం రోజు మరిద్వీప వర్ణన చేసుకున్నట్లయితే తులారాశివారు విశేషమైన అదృష్టాన్ని రాజయోగాన్ని పొందుతారు గోవులకు క్యారెట్స్ పశుగ్రాసం అంటూ తినిపించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి సో చూసారు కదండి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో తులారాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది ఈ రాజయోగం కారణంగా తులారాశి వారి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తులారాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చెయ్యవలసిన దేవతారాధన ఏమిటి అలాగే తులారాశివారు జీవితంలో రాజయోగాన్ని పొందడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మరిచిపోకండి ఇప్పటి వరకు మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే